గ్రేట్ బ్రిటన్లో ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్ళూనుకున్న రాజరిక సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి. కొన్ని పద్ధతులు అలాగే ఉన్నాయి. ఇటీవలే మహారాణి ఎలిజబెత్ II మరణించారు. ఆమె వారసుడిగా చార్లెస్ III బ్రిటన్ మహారాజుగా బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఇంగ్లాండ్ కరెన్సీ నోట్లపై ఎలిజబెత్ II మహారాణి ముఖ చిత్రం ప్రచురించేవారు. ఆమె మరణంతో ఇక కింగ్ చార్లెస్ ముఖ చిత్రం ప్రచురిస్తారు. చార్లెస్ ముఖ చిత్రంతో ముద్రించిన తొలి బ్యాంకు నోట్లను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆవిష్కరించింది. 2024 మధ్య వరకు చార్లెస్ ముఖ చిత్రంతో ముద్రించిన బ్యాంకు నోట్లన్నీ చలామణిలోకి వస్తాయని భావిస్తున్నారు. 1960 నుంచి ఎలిజబెత్ II మహారాణి ముఖ చిత్రంతో ముద్రిస్తున్న నోట్ల స్థానంలో చార్లెస్ ముఖ చిత్రంతో ప్రచురించిన నోట్లను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దశల వారీగా చలామణిలోకి తీసుకురానుంది. 470 కోట్లు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నోట్లు చలామణిలో ఉన్నాయి. ఎస్ఎక్స్ లోని అత్యంత భద్రత గల డెప్టెన్ ప్రింటింగ్ వర్క్స్ భవనంలో 1956 నుంచి ఈ నోట్ల ముద్రణ జరుగుతుంది.